జనరల్ ఎలక్షన్ 2019 గైడ్ లైన్స్ ప్రకారం మేము స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలానే చెక్ పోస్టులు కూడా మొత్తం జిల్లా మొత్తం కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఈ స్టాటిక్ సర్వెలెన్స్ టీము మన గణపవరం సిఐ చేబ్రోల్ ఎస్ఐ వీళ్ళు గణపవరం లిమిట్స్లో వీళ్ళు ఉంగుటూరు మండలం నారాయణపురం టోల్ ప్లాజా వద్ద వీళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ ప్లస్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ అక్కడ చెక్కింగ్స్ చేస్తూ ఉన్నాయి. ఈ చెక్కింగ్స్ చేస్తూ ఉన్న సందర్భంలో విశాఖపట్నం వైపు నుంచి ఏలూరు వైపుకి ఒక ఆడీ కారు వెళుతుంది. దాన్ని తనిఖీ చేశారు. తనిఖీ చేస్తే దాదాపు 300 గోల్డ్ బిస్కెట్స్, ఒక్కొక్కటి 100 grams ఉన్నాయి. ఇవి 30 kgs గోల్డ్ వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకున్నారని చెప్తున్నారు. తర్వాత వాళ్ళ డెస్టినేషన్ విజయవాడ వెళ్ళాలి. సో దీంట్లో ఈ స్టాటిక్ సర్వెలెన్స్ టీము తనిఖీలో భాగంగా వాళ్ళని తీసుకురావడం జరిగింది. వాళ్ళు కొన్ని జిరాక్స్ కాగితాలు అక్కడ మేము ఫలానా కొన్నామని చెప్తున్నారు. తర్వాత ఒక జిరాక్స్ బిల్ కూడా ఒకటి పెట్టుకున్నారు. తర్వాత ఈ బిల్ అనేసి ఒకటి చూపిస్తున్నారు. సో దీన్ని ఎందుకంటే ఇది 30 kgs గోల్డ్, ఇది అసలు ఎక్కడికి వెళ్తుంది ఎవరు అనేది మాకు తెలీదు. దాంట్లో వాళ్ళు సరైన పత్రాలు కూడా అక్కడ వాళ్ళు జిరాక్స్ కాపీ పెట్టున్నారు. సో మేము గోల్డ్ బిజినెస్ చేస్తున్నాము ఎస్పీబిసి, తర్వాత ఇవి మేము తీసుకెళ్తున్నాం అంటున్నారు. అయినా కూడా ఈ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్ పట్టుకున్నది కాబట్టి ఏదైనా కూడా దాన్ని అథారిటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు. సో మేము ఈ గోల్డ్ని అక్కడ సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నాము. ఈ సీజ్ వివరాలు కూడా మనం కమర్షియల్ ట్యాక్స్ కూడా పంపుతున్నాము. ఈ పంపిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళు అక్కడ ఆ మనీ వాళ్ళు ఎక్కడ ఎలా పర్చేస్ చేశారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసుకుని వాళ్ళు తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే 30 kgs పట్టుకున్నాం కాబట్టి రూల్ ప్రకారం చేయాలి కాబట్టి 10 lakhs విలువైన ఏ వస్తువైనా క్యాష్ అయినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. 10 lakhs లోపు ఉన్నదైతే 2 lakhs అబౌవ్, 10 lakhs లోపు ఉన్నదైతే డిస్ట్రిక్ట్ కమిటీ మన జిల్లా కలెక్టర్ గారు ఒకటి పెట్టారు. డిస్ట్రిక్ట్ ట్రెజరీ వెల్ఫేర్ ట్రెజరీ ఆఫీసరు అలానే అకౌంట్ ఆఫీసరు ఇంకొక మెంబర్ని కూడా పెట్టి వాళ్ళకి పంపించడం జరుగుతుంది.